శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం. హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. Oh, my God.
రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట నేను చూశాను, చాలా బాగా చేశారు. దాంట్లో చాలా శిల్పకళ నైపుణ్యం నాకు కనపడింది, మంచి వుడ్ కూడా వాడారు. ఐదు స్వామి ఆశీస్సులుంటే మనిషి జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదు. ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన మీద భారం వేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఈరోజు మాలధారణ చేసిన భక్తులు మీరు దాదాపు 41 రోజు నియమ నిష్ఠతోని స్వామివారి పూజ చేసుకొని శబరిమల వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని వస్తారు. 93లో ఆ రోజు నా మిత్రుడు శ్రీనివాసరావు అనేటువంటి నా దగ్గరకు వచ్చి మనం అయ్యప్ప మాల తీసుకోవాలి, ఆ రోజు నేను కొంత బిజినెస్లు బాగా టైట్ షెడ్యూల్లో ఉన్నా మన అయ్యప్ప స్వామి మాల తీసుకోవాలంటే 93 నవంబర్లో నేను మొట్టమొదటిసారి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. 93 డిసెంబర్లో వెళ్ళాం. 94 డిసెంబర్లో ఎమ్మెల్యే అయ్యాం. ఒక సంవత్సరం రాజకీయాల్లో నాకు ఎమ్మెల్యే అయినప్పటికీ 25 సంవత్సరాలు. నేను ఎమ్మెల్యే అయితే అనుకోలేదు, గ్రామ రాజకీయాల్లో ఉండేవాడిని. కేవలం అయ్యప్ప స్వామి అనుగ్రహం ఆయన ఆశీస్సులతోని ఒకసారి కావడమే కాదు, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టిన నేను వరుసగా గుంజాల నియోజకవర్గం నుంచి 7 సార్లు పోటీ చేసే అవకాశం నాకు స్వామి. ఇది ఒక రికార్డు, ఈ రికార్డుని ఎవరు కూడా చెరిపేయలేరు. సో శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో నాకున్న అనుబంధం పార్టీలకు అతీతంగా చాలా ఉంది. సో ఈ దేవస్థానానికి కూడా నేను చేయగలిగినన్ని, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు వాటర్ ప్రాబ్లం పోలేదు, కానీ అది ఏఈడిది మన కొద్దిగా మన కాచపల్లి డైరెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళది సస్పెన్స్ అది ఉంది, ఒక 2 రోజుల్లో క్లియర్ చేయించి దానికి ఇమ్మీడియట్గా వాటర్ కనెక్షన్ ఇప్పించి కోనేరుకి వాటర్ ఇప్పించే బాధ్యత తీసుకున్నాను. కొన్ని రోడ్స్ కూడా అవి చెప్పారు. అది 3 ఫేసా 4 ఫేసా 5 ఫేసా ఏ ఫేసా ఏ అడిగినా ఈ దేవస్థానానికి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎదగవలసిన అవసరం లేదు. సో అందుకని ఇక్కడ చూస్తే చాలా బ్రహ్మాండంగా రాజగోపుర శిఖర కలశ ప్రతిష్ట బాగా చేశారు. అదేవిధంగా దేవస్థానం కూడా తప్పకుండా దినదిన అభివృద్ధి అవుతూ ఉంది స్వామివారి ఆశీస్సులతో. నేను కోరుకునేది ఒకటి అందరినీ కూడా, పల్నాడు ప్రాంతం చాలా బాగుండాలి, సుఖశాంతులు ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి, బాగుండాలి.
వ్యాపారాలు బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, వ్యవసాయం బాగా పంటలు బాగా పండే రైతులు సంతోషంగా ఉండాలి. ఎవరి వృత్తిలో ఉన్నా వ్యాపారులైనా ఉద్యోగస్తులైనా వ్యవసాయదారులైనా ఎవరైనా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్వామివారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నేను కూడా దాదాపుగా 20 సార్లు నేను కూడా అయ్యప్ప స్వామి వేసుకున్నాను. దాదాపు 7 సార్లు చాలా పెద్ద ఎత్తున కూడా పూజలు కూడా నిర్వహించాం. 2009లో 10,000 మొదలైన పూజ 2016 సరిగ్గా 100,000 చేరుకుంది. ఆ పూజ కార్యక్రమంలో 100,000 పాల్గొన్నారు. కానీ మరలా రేపు జనవరి 3 పెట్టాలి కానీ వచ్చే సంవత్సరం కూడా నిధులు మారేసుకుంటాను. తర్వాత 26 జనవరి 3 మళ్ళా మీ అందరి 5 సార్ ఆశీస్సులతోని మీ పాత్రతో మళ్ళా ఇంకొకసారి పెద్ద ఎత్తున ఇంకొక 100,000 పూజ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాను అని కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా భగవంతుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పల్నాడు అభివృద్ధికి, ముఖ్యంగా నన్ను ఎంతగా ఆదరించిన పల్నాడు ప్రజల గురుగారు ప్రజలకి తప్పకుండా అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పనిచేస్తాను. తప్పకుండా మీ కుటుంబ సభ్యుడిగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీకు అన్నదండలుగా ఉంటాను. అయ్యప్ప స్వామి దేవస్థానం అభివృద్ధికి ఆ భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తా అంత తప్పకుండా నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. అన్ని విధాలుగా నా దృష్టికి వస్తున్న ప్రతి అంశాన్ని కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని కూడా పనులు చేయించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఆలయ అభివృద్ధికి భగవంతుడి ఆదేశాల ప్రకారం నేను పనిచేయడం జరుగుతుంది. నా సహకారం కాదది, భగవంతుడు అయ్యప్ప స్వామి ఆదేశాల ప్రకారం నేను పనిచేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలు శ్రీనివాస గారికి, శ్రీనివాస గారికి, మిగతా ఆలయ కమిటీ సభ్యులకి, భక్తులకి, అదేవిధంగా పెద్దలు మహిళలు చాలా మంది వచ్చారు, దానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ అయోధ్య ఆశీస్సులు అందరికీ కూడా చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై గుడిగాడదాం అనుకున్నాం. ఈ గుడిగురాళ్ళ పట్టణ ప్రజలందరూ కూడా నాకు వ్యతిరేకం. తీసిపోయి ఊరు బయట కడుతున్నాడు. నేనే చేశాను. నేను 30 సెంట్లు ఇస్తే ఇంకో 30 సెంట్లు ఇంకో స్వామితోటి తీసుకొని ఈ కార్యక్రమాన్ని బిగించేసాం. 5 లక్షలు అన్నది. ఇప్పుడు ఎకరం 30 సెంట్లు ఉంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపం కట్టాలి, ఇంకా స్వాములకి రూములు కావాలి, చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 30 సెంట్లలో అయ్యప్ప స్వామి ఆదేశానుసారమే చేస్తున్నాం. ఇంకా అవసరమైతే ముందుకో ఎన్నికో జరుపుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. స్వామివారి సహకారం కూడా మాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన కూడా పెద్ద అయ్యప్ప భక్తుడు. మాకాడికి కూడా ఆయన అయ్యప్ప భక్తుడు. ఆయన కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా దినదిన అభివృద్ధి చేసి ఎమ్మెల్యే గారికి సగౌరవంగా సమ్మానం చేయవలసిందిగా కాబట్టి వారిని కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. గట్టిగా ప్రార్థిద్దాం.